up into the crowd. Driving an edge. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ముందు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే ఐపీఎల్ 2024 అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్ ఏదైనా సరే అక్యురేట్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందండి. సో మీరు తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. ఇక లేట్ చూడండి, మరి ఐపీఎల్ చాలా క్రూషియల్ స్టేజ్లో ఉంది. ఫారెన్ ప్లేయర్స్ అందరూ మళ్ళీ వాళ్ళ బ్యాక్ హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నారు వరల్డ్ కప్ కోసం. అండ్ ఉన్న ప్లేయర్స్లో మరి ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోతే టీమ్స్ పరిస్థితి ఏంటి? అండ్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ 5 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి, అప్పటికి ప్లే ఆఫ్స్ ఇంకా కన్ఫామ్ కాలేదు. ఒక కోల్కతా మాత్రమే టేబుల్లో టాప్ పొజిషన్లో ఉండి ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. మరి ఇప్పుడు మ్యాచ్ నెంబర్ 65, రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక రెండు టీమ్స్ కూడా చూసుకున్నా, రాజస్థాన్ టీంలో బట్లర్ కష్టం, పంజాబ్ టీంలో బెయిర్స్టో, శామ్ కురాన్, లివింగ్స్టోన్ ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు టీం పరిస్థితి ఏంటి? ఏ ప్లేయర్స్ వస్తారు? ఆల్రెడీ పంజాబ్ టీంలో ఏంటంటే శిఖర్ ధవన్ ఇంజురీ కారణంగా టీంలో ఎగ్జిస్టింగ్ అయితే కనిపించట్లేదు. మరి ఎండ్ ఆఫ్ ది డే రెండు టీమ్స్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్క సెపరేట్ అనాల్సి చూసేద్దాం. ఈ మ్యాచ్ రాజస్థాన్ గుహాతీ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ బ్యాటింగ్కి బాగా ఫేవర్. మొత్తం ఈ గ్రౌండ్లో 2 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వేసిన టీం 2 times విక్టరీ కొట్టింది. సో బ్యాటింగ్ సెకండ్ అనేది ఆప్షన్. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్లో 198, ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ 199 అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చేసి 197 రన్స్. అండ్ బేసిక్గా హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా చూసుకున్న పంజాబ్కి రాజస్థాన్కి మొత్తం 27 times వార్ జరిగింది. అందులో పంజాబ్ 11 times విక్టరీ కొడితే రాజస్థాన్ 16 times విక్టరీ కొట్టింది. ఇక పంజాబ్కి రాజస్థాన్ మీద హైయెస్ట్ టోటల్ 223 రన్స్, లోయెస్ట్ టోటల్ 124. బట్ రాజస్థాన్కి పంజాబ్ మీద హైయెస్ట్ టోటల్ 216, లోయెస్ట్ టోటల్ 112 రన్స్. మరి ఓవరాల్గా ఇప్పుడు రాజస్థాన్ టీం పరిస్థితి ఏంటి? ఓపెనర్గా బట్లర్ లేడు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏ ప్లేయర్ని తీసుకుంటారో పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు రాజస్థాన్ టీం కూడా మనం చూసుకున్నా, జైష్వాల్, సంజు శాంసంగ్, రియాన్ పరాగ్ ముగ్గురు ఉన్నారు. సో కోహ్లర్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు, ఇంగ్లాండ్ ప్లేయరే, 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇతను కూడా బ్యాటింగ్ పరంగా సెటిల్ అయ్యే, బట్ ఇతను ఒక వికెట్ కీపర్. సో బట్లర్ ప్లేస్లో కోహ్లర్ వస్తాడా, పొవెల్ వస్తాడా, హెట్మేర్ వస్తాడా, క్వశ్చన్ మార్కే. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే టీమ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెరిగింది. మరి టాప్ ఆర్డర్లో చూసుకుంటే జైష్వాల్, సంజు శాంసంగ్ ఓపెనింగ్ వచ్చారనుకోండి, 1 down ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ 2 downలో రియాన్ పరాగ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి రియాన్ పరాగ్ బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ అయినా టీంకి ఇబ్బంది. సో ఓపెనింగ్ పొజిషన్ అనేది ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎత్తి పెట్టుకొని మొత్తం, అంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టైం ఉంటే కరెక్ట్ ఆ టైంలో యూజ్ చేసుకోవడము, చేసింగ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ టైంకి సరిపోయినట్టుగా ఒక ఫారెన్ ప్లేయర్ని తీసుకోవడము జరుగుతుంది. అండ్ మిడిల్ ఓవర్స్లో అయితే జురేల్, శివం దుబే అండ్ అశ్విన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు లాస్ట్ ఫ్యూ గేమ్స్లో ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ని పెట్టుకొని మాత్రమే వీళ్ళు బ్యాటింగ్ చేశారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే హెట్మేర్ అండ్ మరోపక్క పొవెల్, వీళ్ళిద్దరు క్రూషియల్ ప్లేయర్స్. అక్కడ వెస్టిండీస్ స్క్వాడ్ కూడా రెడీ అయింది. మరి ఇలాంటి టైంలో రాజస్థాన్ పరిస్థితి ఏంటి? ఈ సీజన్లో రాజస్థాన్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. సో ఇక్కడ జురేల్, దూబే అండ్ అశ్విన్ ఈ ముగ్గురు సరిగ్గా ఆడిన బౌలింగ్ యూనిట్కి వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, బర్గర్ ఉన్నారు, ఇద్దరు ఫారెన్ సీమ్ బౌలర్స్, ఆవేష్ ఖాన్, చాహల్, సందీప్ శర్మ. సో ఎటు చూసినా ఈ టీంలో 4 సీమ్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఫారెన్ ఆప్షన్స్ కిందకి వెళ్ళినా సరే రాజస్థాన్ టీంలో ఎక్కువగా ఫారెన్ బౌలర్స్ ఉన్నారు, కానీ బ్యాట్స్మెన్స్ తక్కువ మంది ఉన్నారు. అండ్ బ్యాట్స్మెన్స్లో కూడా ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు టీంని సంజు శాంసంగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అప్కమింగ్ మ్యాచెస్లో క్వాలిఫైయర్ 2 ఉంది, క్వాలిఫైయర్ 1 ఉంది, ఇన్ కేస్ ఎలిమినేటర్ వచ్చినా రావచ్చు. మరి ఎండ్ ఆఫ్ ది డే రాజస్థాన్ ఒకవేళ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే కంపల్సరిగా 200+ టార్గెట్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్కి బాగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి. మరి ఇప్పుడు పంజాబ్ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. నిజంగా పంజాబ్ టీం లాస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో శిఖర్ ధవన్ ఇంజురీ, మరోపక్క శామ్ కురాన్, లివింగ్స్టోన్, బెయిర్స్టో, సో మొత్తం 4 కీ ప్లేయర్స్ పక్కన కూర్చున్నారు. ఇలాంటి టైంలో టీం బౌలింగ్ని డెవలప్ చేస్తారా, బ్యాటింగ్ని డెవలప్ చేస్తారా? బౌలింగ్లో కొత్తగా మనం చూస్తే కరియపోచాడు. అండ్ మరోపక్క చూసుకుంటే రవడ ఆల్రెడీ ఉన్నప్పటికీ పక్కన కూర్చోబెట్టారు, నతన్ ఎలిస్ ఉన్నాడు పక్కన కూర్చోబెట్టారు. మరి ఇక్కడ ఫారెన్ సీమర్స్ ఎక్కువ ఉన్నారు, ఫారెన్ ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు, బట్ కన్సిస్టెన్సీగా ఆడే ప్లేయర్స్ పంజాబ్ టీంలో చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ బ్యాటింగ్ సైడ్ చూసుకున్నా పరబ్ సిమ్రాన్, రస్సౌ అండ్ శశాంక్ సింగ్, ఈ ముగ్గురు సెటిల్ టాప్ ఆర్డర్లో. మిడిల్ ఓర్డర్స్కి వచ్చేసరికి జితేష్ శర్మ అండ్ మరోపక్క అస్తోష్ శర్మ ఉన్నాడు. బట్ ఇక్కడ లివింగ్స్టోన్, శామ్ కురాన్, బెయిర్స్టో ఈ ముగ్గురు ప్లేయర్స్ని ఎలా రీప్లేస్ చేస్తారు? అండ్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే అర్షద్దీప్, రాహుల్ చేర్, కరియప్ప అండ్ హర్షల్ పటేల్. సోరాల్గా టీంలో 4 సీమర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. మరి ఎండ్ ఆఫ్ ద డే ఈ చేంజెస్లో ఏ ప్లేయర్స్ వస్తారనేది మనకు అప్ టు ద మార్క్ తెలియదు కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్లేయింగ్ 11 ఎవరనేది మనం కరెక్ట్గా గెస్ చేయలేం. సో ఓవరాల్గా నాకైతే ఈ రెండు టీమ్స్ కంపేర్ చేస్తే రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ బ్యాటింగ్ సైడ్ రాజస్థాన్ ఫేవర్, బౌలింగ్ సైడ్ కూడా రాజస్థాన్ ఫేవర్గా ఉంది కాబట్టి సో అప్ టు ద మార్క్ ఈ మ్యాచ్లో అయితే హాట్ ఫేవరేట్స్ అయితే రాజస్థాన్ అనేది నా ఒపీనియన్.
బట్ ఇది 100% రిపోర్ట్ కాదు. మీరు కనుక అక్యురేట్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే ఐపీఎల్ 2024 అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, టాస్ పడాక మళ్ళీ విన్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్.